సినీ పరిశ్రమలో నమ్మకాలు సెంటిమెంట్ల గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటాయి. నటసింహ నందమూరి బాలకృష్ణకు జ్యోతిష్యం హస్త సాముద్రికం పైన నమ్మకం అని చెబుతారు. నిరంతరం దేవుని పూజ చేయనిదే, రాహుకాలం వారం వర్జం చూడనిదే కాలు బయట పెట్టారని చెబుతారు. అలాగే విక్టరీ వెంకటేష్ వివేకానందుని ఆధ్యాత్మిక వైఖరి అనుసరిస్తారు. జ్ఞాన సముపార్జనతో జీవించడానికి ఆసక్తిగా ఉంటారు. మోహన్ బాబు సాయి నామస్మరణతోనే జీవిస్తారు. ఇక పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన స్నేహితుడు త్రివిక్రమ్ ఇరువురికి సెంటిమెంట్లు ఎక్కువే అని ఇండస్ట్రీలో ఇన్సైడ్ టాక్ ఉంటుంది. దేవుళ్ళు అంటే నమ్మకం, ఆధ్యాత్మిక ఆ ఇరువురికి కామన్గానే ఉంటుందట. పూజారులు ఆధ్యాత్మిక గురువుల్ని కూడా గౌరవిస్తారట. అలాగే ఒక గురువుని కూడా అనుసరిస్తారని చెబుతున్నారు. ఇక ఇరువురి ఇండల్లో హోమాలు వగైరా కామన్గానే ఉంటాయట. ఇక పవన్ కళ్యాణ్ ఇంతకుముందే స్నేహితుడు త్రివిక్రమ్ చేతుల మీద యజ్ఞోపవీతం అంటే పవిత్రమైన ధారం ధరించారని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక తాజాగా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేదికపై నాగ అంగుళీకం ధరించారు పవన్. ఇక ఈ అంగుళీకం కనిపించడంతో జనాల దృష్టి అటువైపు మళ్ళింది. నాగుపాముని తలపించే డిజైన్తో ఉన్న ఈ ఉంగరం దేనికి సంకేతం? అసలు ఏంటా సెంటిమెంట్ అంటూ చర్చ కూడా నడుస్తోంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అనేక మనోభావాలు నమ్మకాలు ఉన్నాయి. ఆధ్యాత్మికతకు గొప్ప ఫాలోవర్ ఆయన. అతడిపై స్నేహితుడు త్రివిక్రమ్ ప్రభావం చాలా ఎక్కువ అని చెబుతారు. చాలా కాలం క్రితం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సన్నిహిత మత గురువు మార్గదర్శకత్వంలో ఉపనామం చేయడం ద్వారా బ్రాహ్మణత్వాన్ని చేపట్టారని తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ఇద్దరికీ కామన్ గురువు అయిన ఒకే మత వ్యక్తి వేర్వేరు హోమాలు ప్రదర్శిస్తాడు. గురువుగారే పవన్కి ప్రత్యేక అంగుళీకాన్ని ధరించాలని సూచించినట్టుగా చెబుతున్నారు. ఇక సాధారణంగా సామాన్య ప్రజలు ఎప్పుడూ ఈ రకమైన ఉంగరాలను ధరించరు. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల సూచించినప్పుడు అవి ధరిస్తారు. ఈ ఉంగరాన్ని ధరించడానికి కారణమేంటో పవన్ కళ్యాణ్ చెబుతారేమో చూడాలి మరి. ఇక వకీల్ సాబ్ సినిమా ఇన్నెలా 9న విడుదల కానుంది.